నువ్విచ్చిన మాట గురించి, నువ్వు చేసిన త్యాగం గురించి సిరి చెప్పిందమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? నేను మీరు పెంచిన బిడ్డని, రుణం తీర్చుకోవాల్సింది నేనమ్మా. అవును, సిరి కూడా వచ్చిందా? వచ్చిందమ్మా. ఇక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అమ్మా. ఈ విషయం సందీప్కి తెలియకూడదు. తెలిసిందంటే మళ్ళీ గొడవలు మొదటికొస్తాయి. అమృత, ఓ ఫోన్ మాట్లాడుతున్నావా? మాట్లాడు అమ్మా. ఆవిడ పేరేంటమ్మా? రాజ్యలక్ష్మి గారు. ఒకసారి ఆవిడకి ఫోన్ ఇవ్వమ్మా. ఎందుకమ్మా? ఇవ్వమ్మా. రాజ్యలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి గారు. ఏంటి అమృత? మా అమ్మగారు మీతో మాట్లాడతారంట. చెప్పండి సుజాత గారు. మా గురించి అమృత మీకు చెప్పే ఉంటుంది. చెప్పిందండి. టీలో షుగర్ లేదు, తీసుకురా. అమ్మా అమ్మా అని రోజుకి ఎన్నిసార్లు మిమ్మల్ని తలుచుకుంటుందో అసలు లెక్కే ఉండదు. తను నన్ను అమ్మలాగే చూసింది. నేనే తనని కూతుర్లా చూసుకోలేనంత దూరం అయిపోయింది. దూరం మనుషులకే కాని మనసులకి కాదండి. అమృతని మీరు కూడా కూతుర్లాగే చూసుకోండి. అమృతను ఒక్కసారి చూస్తే ఎవరికైనా గంగలా నెత్తిని పెట్టుకుని చూసుకోవాలనిపిస్తుందండి. అమృత మా కుటుంబంలో ఒక మనిషిగా కలిసిపోయింది. మీరు అమృత గురించి బాధపడకండి. మీరు ఎలా చూసుకున్నారో మేము అలాగే చూసుకుంటాం. చాలా మంచి మాట అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగైనా చేసేది ఉంటానండి. సరేనండి, మరి ఉంటాను.